హలో గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో గ్రాఫిన్ అంటే ఏంటి, గ్రాఫిన్ ని ఎలా కనిపెట్టారు, గ్రాఫిన్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, గ్రాఫిన్ బ్యాటరీకి ఇప్పుడు మనం వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీస్ కి మధ్య తేడా ఏంటి, అలాగే గ్రాఫిన్ బ్యాటరీస్ ని మనం ఎప్పటి వరకు చూడొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. సో గైస్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రాఫిన్ అంటే ఏంటి? గ్రాఫిన్ కి ఈ పేరుని ఫేమస్ రీసెర్చర్, జర్మన్ కెమిస్ట్ అండ్ ప్రొఫెసర్ హాన్స్ పీటర్ బోహేమ్ ఇచ్చారు. గ్రాఫైట్ వచ్చేసి 3D హెక్సాగోనల్ స్ట్రక్చర్, అయితే గ్రాఫిన్ 2D స్ట్రక్చర్ అన్నమాట. గ్రాఫిన్ వచ్చేసి 1 సింగిల్ ఆటమ్ థిక్నెస్ లో ఉండడం వల్ల ఇది ప్రపంచంలో థిన్నెస్ట్ మెటీరియల్ అయ్యింది. అలాగే దీని స్ట్రక్చర్ సేమ్ హనీకోమ్ లాగా ఉంటుంది. గ్రాఫిన్ మల్టిపుల్ లేయర్స్ ని కలిపితే గ్రాఫైట్ అవుతుంది. అసలు ఈ గ్రాఫైట్ ఏంటో మీ అందరికీ తెలుసు. మన చిన్నప్పుడు స్కూల్లో వాడిన పెన్సిల్స్ లో ఉండే బ్లాక్ కలర్ లెడ్డే ఈ గ్రాఫైట్ అన్నమాట. గ్రాఫిన్ ని 2004 లో ఆండ్రే జిమ్ అండ్ కాన్స్టాంటిన్ నోవోసెలోవ్ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లో రీడిస్కవర్ చేశారు. 2010 లో వీళ్ళిద్దరికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. గ్రాఫిన్ ని వీళ్ళు ఎలా డిస్కవర్ చేశారో వింటే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. గ్రాఫిన్ మీద టేప్ అంటే ప్లాస్టర్ ని పేస్ట్ చేసి, పీల్ చేసి, దీన్ని ఫోల్డ్ చేస్తూ ఇదే ప్రాసెస్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ వీళ్ళు సింగిల్ లేయర్ ఆఫ్ గ్రాఫిన్ ని ఈజీగా డిస్కవర్ చేయగలిగారు. ఆటమ్స్ అరేంజ్మెంట్ ని 3D నుండి 2D కి చేంజ్ చేయడం వల్ల చాలా ఇంక్రెడిబుల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్లాక్ అవుతాయి. కొన్ని గ్రాఫిన్ ఇంక్రెడిబుల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటో మనం చూద్దాం. గ్రాఫిన్ వచ్చేసి సింగిల్ అటామిక్ లేయర్ గా ఉన్నప్పుడు పేపర్ కంటే 10 లక్షల సార్లు సన్నగా ఉంటుంది, స్టీల్ కంటే 100 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. ఇదే గ్రాఫిన్ లో మనం 2 అటామిక్ లేయర్స్ ని తీసుకుంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ అవుతుంది. గ్రాఫిన్ డైమండ్ కంటే 40 సార్లు బలంగా ఉంటుంది అని అంచనా. ఇది ఇంత బలంగా ఉంటూ కూడా చాలా సన్నగా, తేలికగా, చాలా ఫ్లెక్సిబుల్ గా, ఆల్మోస్ట్ పారదర్శకంగా ఉంటుంది. ఒక్క గ్రాఫిన్ ఆటమ్ తన ఎలక్ట్రాన్ పేర్స్ ని తన చుట్టుపక్కల ఉన్న 3 ఆటమ్స్ తో షేర్ చేసుకుంటుంది. సో దీని వల్ల గ్రాఫిన్ చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గా ఉంటుంది. అలాగే గ్రాఫిన్ ఎక్సాగోనల్ స్ట్రక్చర్ లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వగలవు. సో దీని వల్ల గ్రాఫిన్ చాలా ఎఫెక్టివ్ గా ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ని కండక్ట్ చేయగలదు. గ్రాఫిన్ వచ్చేసి మోస్ట్ కండక్టివ్ మెటీరియల్ అని ఎర్త్ అన్నమాట. గ్రాఫిన్ ద్వారా మనం హాలీవుడ్ సైఫై మూవీస్ లో చూసినటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్ ని అనుకున్న దానికంటే త్వరలోనే చూడొచ్చు అని అంచనా వేస్తున్నారు. గ్రాఫిన్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు? గ్రాఫిన్ ఒక మోస్ట్ పాపులర్ యూస్ వచ్చేసి దీన్ని మనం ఫ్యూచర్ బ్యాటరీస్ లో యూజ్ చేయొచ్చు. గ్రాఫిన్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి చాలా మంచి కండక్టర్ అవ్వడం వల్ల దీన్ని మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లో కూడా చూడొచ్చు. రీసెంట్ గా ఇండియన్ మోటార్ సైకిల్ అనే యుఎస్ బేస్డ్ మోటార్ సైకిల్ కంపెనీ బైక్ సీట్ ని కూలింగ్ అండ్ హీటింగ్ చేయడం కోసం గ్రాఫిన్ బేస్డ్ క్లైమా కమాండ్ క్లాసిక్ సీట్ టెక్నాలజీని లాంచ్ చేసింది. వర్సేయన్ అండ్ డైరెక్టా ప్లస్ అనే ఈ 2 కంపెనీస్ రీసెంట్ గా గ్రాఫిన్ ఎన్హాన్స్డ్ ఫేస్ మాస్క్ ని కూడా లాంచ్ చేశాయి. యుఎస్సి విటర్బీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లో రీసెర్చర్స్ గ్రాఫిన్ బేస్డ్ మెమొరీ డివైస్ ని క్రియేట్ చేశారు. దీని వల్ల డాటా అప్లోడ్ స్పీడ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది అని, డాటా కరప్షన్ తగ్గుతుంది అని చెప్తున్నారు. గ్రాఫిన్ ని మనం ఫ్యూచర్ లో స్మార్ట్ ఫోన్ బ్యాటరీస్ లో, అలాగే స్మార్ట్ ఫోన్ డిస్ప్లే స్క్రీన్స్ లో కూడా చూడొచ్చు. గ్రాఫిన్ బ్యాటరీస్ చాలా తొందరగా చార్జ్ అవుతాయి. అలాగే గ్రాఫిన్ వల్ల డిస్ప్లే స్క్రీన్స్ అండ్ ఫ్యూచర్ గ్యాడ్జెట్స్ కూడా చాలా సన్నగా, పారదర్శకంగా ఉంటాయి. గ్రాఫిన్ ఇంకా రీసెర్చ్ స్టేజ్ లోనే ఉంది, కానీ ఫ్యూచర్ లో గ్రాఫిన్ ని ఎలక్ట్రానిక్స్ లో ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్ లో కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాఫిన్ ద్వారా హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ ని తయారు చేయొచ్చు. గ్రాఫిన్ ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లో ఫిల్టర్ లాగా వాడచ్చు. గ్రాఫిన్ థిన్నెస్ట్ మెటీరియల్ కాబట్టి ఓన్లీ వాటర్ మాత్రమే గ్రాఫిన్ నుండి పాస్ అవుతూ మిగతా ఇంప్యూరిటీస్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి. గ్రాఫిన్ ఫిల్టర్స్ ద్వారా మనం సీ వాటర్ ని కూడా తాగొచ్చు. గ్రాఫిన్ ని మనం క్వాంటమ్ కంప్యూటర్స్ లో, ట్రాన్సిస్టర్స్ లో వాడచ్చు. దీని వల్ల హీట్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతూ స్పీడ్ కూడా అల్ట్రా ఫాస్ట్ ఉంటుంది. గ్రాఫిన్ ని నైట్ విజన్ కెమెరాస్ లో, సెన్సార్స్ లో కూడా వాడచ్చు. గ్రాఫిన్ ని ఎలక్ట్రిక్ కార్స్ లో, విండోస్ షీట్స్ లో, కార్ డోర్స్ లో కూడా వాడచ్చు. గ్రాఫిన్ ని మనం బ్యాటరీస్ లో రాబోయే 5 to 10 ఇయర్స్ లో ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇలా మనం గ్రాఫిన్ ద్వారా బ్యాటరీస్, ట్రాన్సిస్టర్స్, కంప్యూటర్ చిప్స్, ఎనర్జీ జనరేషన్, సూపర్ కెపాసిటర్స్, డిఎన్ఏ సీక్వెన్సింగ్, వాటర్ ఫిల్టర్స్, యాంటీనాస్, సోలార్ సెల్స్, ఇలా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రాఫిన్. ఈ రోజు మనం చూసుకుంటే గ్రాఫిన్ షీట్స్ తయారీ చేయడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. అలాగే గ్రాఫిన్ షీట్స్ తయారీ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో గ్రాఫిన్ తక్కువ కాస్ట్ లో దొరకాలంటే చాలా టైం పడుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ వర్సెస్ గ్రాఫిన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేసి గ్రాఫిన్ కంటే మందంగా, బరువుగా ఉంటుంది. గ్రాఫిన్ వచ్చేసి చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ గ్రాఫిన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. గ్రాఫిన్ కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ తక్కువ మన్నికగా, తక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.
గ్రాఫీన్ లిథియం అయాన్ బ్యాటరీ కంటే 5 సార్లు ఎక్కువ మన్నికగా ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ లో వేడిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. గ్రాఫీన్ బ్యాటరీస్ లో లిథియం అయాన్ బ్యాటరీస్ అంతా హీట్ అవ్వవు, సో మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సేఫ్టీ విషయానికి వస్తే లిథియం అయాన్ బ్యాటరీస్ పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రాఫీన్ చాలా స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే చాలా సేఫ్ అని చెప్పొచ్చు. గ్రాఫీన్ బ్యాటరీస్ ని మనం ఎప్పటి వరకు చూడొచ్చు? ఎర్త్దాస్ అనే స్పెయిన్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి గ్రాఫీన్ బ్యాటరీని డెవలప్ చేశామని, అది జస్ట్ 5 to 10 minutes లో చార్జ్ అవుతుందని చెప్తున్నారు. సామ్సంగ్ వచ్చేసి గ్రాఫీన్ బాల్స్ ని డెవలప్ చేస్తుంది అని, దీని ద్వారా బ్యాటరీ కెపాసిటీ 45% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే 5 times ఎక్కువ స్పీడ్ లో చార్జ్ అవుతుంది, అంటే జస్ట్ 12 minutes లో ఫుల్ చార్జ్ అవుతుంది అన్నమాట. ఈ బ్యాటరీ హై 60 degrees టెంపరేచర్స్ లో కూడా స్టేబుల్ గా పనిచేస్తుంది. సామ్సంగ్ ఫోన్స్ 2021 లో లిథియం అయాన్ బ్యాటరీస్ కి బదులు గ్రాఫీన్ బ్యాటరీతో వస్తాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. హువావే కూడా గ్రాఫీన్ బ్యాటరీస్ మీద వర్క్ చేస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళ ఫోన్స్ P40 series, హువావే 10X అలాగే మేట్ ప్యాడ్ లో హీట్ డిసిపేషన్ కోసం గ్రాఫీన్ షీట్స్ ని యూజ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మార్కెట్ లో గ్రాఫీన్ అనేబుల్డ్ పవర్ బ్యాంక్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ స్మార్ట్ ఫోన్స్ లో గ్రాఫీన్ బ్యాటరీ ఎప్పుడు వస్తుంది అని కన్ఫర్మేషన్ అయితే లేదు. కంక్లూజన్, క్లియర్ గా గ్రాఫీన్ వచ్చేసి 21st century యొక్క వండర్ మెటీరియల్ అని చెప్పొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీస్ ని గ్రాఫీన్ ఖచ్చితంగా టేక్ ఓవర్ చేస్తుంది, కానీ ఇప్పుడైతే మనం కామన్ గా గ్రాఫీన్ ప్లస్ లిథియం అయాన్ బ్యాటరీ మిక్స్ చేసిన బ్యాటరీస్ అయితే మనం చూడొచ్చు. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బై.